సమావేశ హాలు నిర్మించుకోవాలనేటటువంటి ఆలోచనతో 93 లో మేము ఆ బంగ్లా దగ్గర ఉన్నటువంటి 5 గుంటల భూమిని తీసుకున్నాం ఆ తర్వాత 6 నెలలకు మరొక 10 గుంటల భూమిని తీసుకున్నాం ఆ తర్వాత వల్లకొప్ప 10 ఎకరం భూమిని తీసుకున్నాం ఆ తర్వాత भूमि मुंद पातकोड़ कावेकर जाग अभी आर्वा बंगला वेकाल इला दारी पट रोड अटवे स्थल मैं ఇది 36 గుంటల భూమి మొత్తం ఇక్కడ 4 ఎకరాల 4 గుంటల భూమి మనం యూనియన్ కోసం తీసుకొని నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాం చివరగా తీసుకున్నటువంటి భూమి 97/7/7 తారీఖున తీసుకున్నాం రైతు కోటగల్లిలో ఉంటాడు ఊండ్ర శేషన్న ఊండ్ర రామవ్వ తండ్రి శేషన్న వాళ్ళిద్దరి దగ్గర ఎకరానికి 185000 రూపాయలు చొప్పున తీసుకున్నాం 36 గుంటలకు లెక్కగట్టి ఆ స్థలం ఉన్నటువంటి స్థలం ఉంది తీసుకోవాలని చెప్పింది కూడా మాజీ కార్పొరేటర్ పాపయ్య గారు మధ్యవర్తికి వచ్చాడు భూమి కొనుక్కోండి మీ స్థలానికి దగ్గరగా ఉంది అంటే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మా పక్కనే ఉంది గనుక తీసుకోవడం న్యాయం అని చెప్పి తీసుకున్నాం ఆయన దస్తూరి తోటే ఈ కాయిదం రాశాడు ఇది ఆకుల పాపయ్య చేతులతో రాసినటువంటి కాయితం బయానా పత్రం 60000 రూపాయలు వెంటనే ఇచ్చాం తెలియజేస్తున్నా वास्तव विषया वीटी अवसर आरडीओ इच्छी आर्डर पूर्ति फ्राड पापय अर्डर वी आर्डर चूस चुट्टुपक्कल भूमि खरीदी वाली कविष्य यूनियन को अड्डु तगलकुंडा व्यवहार उ ఈ వేదిక నుండి వాళ్ళందరికీ తెలియజేస్తూ ఇట్లాంటి విషయాల్లో మనంతా ఐక్యంగా సంఘటితంగా కార్మికుల భూమి గనుక కార్మికులకే చెందేటట్టు మన ఉద్యమాన్ని కూడా మరింత ఉద్దృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది అది కబ్జాలోకి వచ్చే వరకు ఆ భూమి అంతా కూడా మనకి ఇచ్చే వరకు मन कब्जा इपड़ आ भूमि मिगता इच्छे वरकू उद्यमा को अगे निजामाबाद जिला यूनियन विषय में मरी पटल तो दृढ़ वैखरी तो राजी लेने पोराटा को आशिस्ट अवकाश मल्लिकार्जुन अने अतन मुगर मध्य मूड पद गुंटल मध्य मेसू मेसूदा तरह वालू इकड़ोस चर्चा जरूरी दिन राडिकल दलम दुट दलम दुट दलम दर्वा दल वाले अदीगल समस्या अपने पच्चीस वरवराव दी वरंगल को वील को मंदिर वरवराव ग आ रोजुद आना राष्ट्र अध्यक्ष रत्नवाल गारीन एंक्वर की पंपे असल कथ अने आना रत्नवाल रत्नवाल वर्वा रत्नवाल इदंत श्रामिक पेदल इदंत मूड पद कुंटल पद कुंटल वी इकमें करक्ट का मेरी चेयड़ों सर का रत्नवाल गारे तरह రత్నమాల మాటలు ఇన్నకుండా మళ్ళీ ఏం చేశారంటే ఇక్కడ పోలీసుల్ని ఆశ్రయించారు పోలీసుల్ని ఆశ్రయించేసి
మామీద కేసులు పెట్టించారు దాని సరే నేను కూడా హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చాను స్టే తీసుకొచ్చిన తర్వాత ఆ సమస్య వాళ్ళకి ఏం చేయాలంటే మళ్ళీ మధ్యవర్తులు రాజీ చేసేసి నేను వేరే దగ్గర తీసుకుంటాం వేరే దగ్గర మాకు ఇప్పియండి అంటే వేరే దగ్గర వాళ్ళకు ఆ స్థలానికి స్థలాన్ని ఇప్పించడం జరిగింది ఇప్పించిన తర్వాత అదంతా కూడా మళ్ళీ నేను గవర్నమెంట్ పేరుని రిజిస్టర్ చేసుకొని ఇయ్యలో 3 ఎకరాల పది ఉంటుంది అది 2000 సంవత్సరంలో పూట శ్రామిక విజ్ఞాన కేంద్రము అని చెప్పేసి మేము ప్రకటించడం జరిగింది 2000 నుంచి 2010 నాటికి ప్రతి సంవత్సరం ఒక 5 లక్షల రూపాయలు కార్మికుల నుంచి కానీ ప్రజల నుంచి చందా తీసుకొని దాన్ని అంతా కూడా డెవలప్ చేయాలి 2010 నాటికి డెవలప్ చేయాలని చెప్పేసి మేము అనుకున్నాం అనుకున్న తర్వాత ఇవాళ 2010 కాదు 2022 అక్కడ కన్స్ట్రక్షన్ లేదండి చేయకుండా ఏం చేస్తున్నారు ఈ మధ్యన దాన్ని ఆ స్థలం లోపల కొద్ది స్థలాన్ని అమ్ముకొని దాన్ని కన్స్ట్రక్షన్ చేద్దాం మేము అన్నది ఏంటంటే గుడికి స్థలాలను అమ్ముకొని గుళ్ళు కట్టలేదు చర్చిలు స్థలాన్ని అమ్ముకొని చర్చి కట్టలేదు మసీదులకు స్థలాన్ని అమ్ముకొని కట్టలేదు ఇది శ్రామికుల కొరకు ఉంది కాబట్టి శ్రామికులకు ఇది ఉండాలి శ్రామికుల దగ్గర మనం పోతే వాళ్ళ దగ్గర నుంచి చందాలు వసూలు చేసుకోవచ్చు మనకు కావాల్సిన నిర్మాణాలన్నీ కూడా చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది అని చెప్పేసి మేము చెప్పి దాన్ని ఏ పరిస్థితుల్లో చేయలేదు మా ఆది నాయకులు మా పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో మాకు ఒక 20 లక్షల రూపాయలు కావాలి ఇప్పుడు పార్టీ అవసరాలు ఉన్నాయి మీరు ఈ స్థలాన్ని అమ్మండి అని అన్నాను లేదు లేదు మాకు ఈ స్థలాన్ని అమ్మడానికి లేదు 20 లక్షలు మేము ఇవ్వలేదు కానీ ఒక 5 లక్షల రూపాయలు ఇద్దామని చెప్పేసి ఆనాడు ప్రభాకరు కృష్ణ నేను అందరం కలిసి 5 లక్షలు మా ఆది నాయకుడికి ఇవ్వడం జరిగింది అవసరాలు పార్టీ అవసరాలు ఇచ్చిన తర్వాత ఎప్పుడు చూసినా ఈ స్థలం ఇవ్వాలైంది కదా అంటే ఆనాడు మేము 16 లక్షలతో కొన్నాం కానీ ఇవాళ 16 కోట్ల రూపాయల స్థలం మేమేమో దాన్ని ఆ స్థలాన్ని కార్మికుల అభివృద్ధి కొరకు కార్మికులకు విజ్ఞానవంతం చేసడానికి కొరకు ఇవన్నీ చేసడానికి కొరకు అని చెప్పేసి ఆ స్థలాన్ని వాడుతుంటే ఈరోజు మా కృష్ణ లాంటి కామ్రేడ్ కృష్ణ నాకు కరోనా వచ్చింది నాకు కరోనా వస్తే ఒక దాదాపు 25 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి మా ఆది నాయకుడికి కీమియాది క్యాన్సర్ వచ్చింది అతనికి కూడా ఖర్చు అవుతుంది ఈ స్థలాన్ని కొద్దిగా అమ్ముదామని చెప్పేసి ఈ మధ్యన పెట్టుకొచ్చు వెతికొస్తే ఇలాంటి ఇందులోకి ఒక గుంట అమ్మడానికి వీలు లేదు ఇది అంతా కూడా 3 ఎకరాల 10 గుంటలు మనం కన్స్ట్రక్షన్ చేద్దాము దానికి ఏదైనా అవసరం అనుకుంటే వేరే అడ్జేద్దామని సరికంటే ఇందులో ఆకల పాపై అడ్డంకిగా ఉంది ఈ స్థలాలన్నీ ఉండే దానిలో ఉండదు శ్రామిక విజ్ఞానానికి 36 గుంటలు ఇక్కడ ఉన్నదా లేదా 36 గుంటలు అనేది ఉంది లేదు అన్నట్టు లేదు 36 గుంటలు అలా అందులో లక్ష్మి అనేట ఆమె 1000 గజాలు ఉంటుంది ఆమె ఇప్పుడు కృష్ణనే అంటుంది కదా అంటే 30000 ఇచ్చిండు అని అంట అందులో 30000 కాదు 40000 రూపాయలు ఆ లక్ష్మి అనేట ఆమె ఇచ్చింది కొన్ని లక్ష్మి ఆమె పక్కన ఇల్లు కట్టేసింది వాళ్ళు 2000లోనే ఇల్లు కట్టేసింది అందులో 3 ఎకరాల 10 గుంటలు ఉంది ఈ 10 గుంటలలో శ్రామిక విజ్ఞాన కేంద్రం అని చెప్పేసి ఇక్కడ నిజామాబాద్లో ఉన్న అన్ని మున్సిపల్ కావచ్చు బీడీ కార్మికులు కావచ్చు ప్రెస్ కార్మికులు కావచ్చు అందరి కార్మికులకు సంబంధించిన భూమి ఇది ఎవరు ఇవాళ దాన్ని కొద్దిమంది అమ్ముకుందామని చూస్తున్నారు దాన్ని అమ్ముకోవడానికి ఎలాంటి వీలనేది లేదు అందులో శ్రామిక విజ్ఞాన కేంద్రం అనే కన్స్ట్రక్షన్స్ జరగాలి కార్మికుని విజ్ఞానవంతులకు చేసడానికి అది చేయాలి కానీ ఇంకొకటి చేసడానికి లేదు ఈరోజు నా మీద చేసిన 36 గుంటల భూమి ఇది వీడి వర్కర్స్ యూనియన్ అనేది అంటుంది అది తప్పు అది కృష్ణకి 400 గజాలు ఉంటుంది నరేందర్కి 400 గజాలు ఉంటుంది నరేందర్కి 400 గజాలు ఉంటుంది కొట్టగంగకి 400 గజాలు ఉంటుంది లక్ష్మీనారాయణ అంటే ఒక 1200 గజాలు ఉంటుంది ఈ భూములు ప్రైవేటు వ్యక్తులే దీనికి సంబంధం మేము అక్కడ ఉండి అడ్జస్ట్నాం కానీ దానిలో ఈరోజు మాది అనేది యూనియన్ అనడం అనేది తప్పు ఇందులో పాపయ్య తీసుకున్నది అనేది తప్పు ఇది ఈ తప్పుడు ప్రచారం చేస్తుండ్రు మేము ఇంకొకటి కోరుతున్నాం రైట్ 1969లో ఆంధ్రప్రదేశ్ బీడీ వర్కర్స్ యూనియన్ అని చెప్పేసి 20 రూపాయల బకాయిలు చెల్లించాలని చెప్పేసి మా ఆది నాయకుడైన కృష్ణారెడ్డి గారు మేమందరం గోడల మీద రాస్తున్నాం ఆనాడు రాసాయన పేరు మీద 20 రూపాయల కార్మికుల బకాయిలు ఇవ్వాలని అన్నాం ఇవాళ ఏదైతే బీడీ బక్రాన్ బీడీ ఉందో బక్రాన్ బీడీ కార్మికులై దాదాపు డబ్బులు వచ్చేసి ఇవాళ నాయకుల దగ్గర బ్యాంకులలో పెట్టుకుంటుంది ఆ బ్యాంకులలో పెట్టుకునే డబ్బు సరి అయింది కాదు మీరు కార్మికులకు పంచండి ఆనాడు మనం స్టార్ట్ అయింది 20 రూపాయల బకాయిల కొంచెం స్టార్ట్ అయినాం ఎన్నో విజయాలు సాధించడం అందరి ఐక్యంగానే విజయాలు సాధించడం జరిగింది కార్మికులకు ప్రయోజనాన్ని చేపి
చేకూర్చడం జరిగింది. కానీ ఇయ్యాల కార్మికుల డబ్బుల్ని కోటి రూపాయలు వచ్చిన తర్వాత కనీసం సంవత్సరం సంవత్సరంన్నర కార్మికులకు అంచకుండా ఈ నాయకుల దగ్గర బ్యాంకులలో పెట్టుకోవడం జరిగింది. ఈ రోజుకు 40 లక్షల రూపాయలు మీరు బ్యాంకులలో పెట్టుకున్నారు. ఇవి మా కేంద్ర పార్టీకి కానీ రాష్ట్ర పార్టీలకు కానీ మేము దృష్టికి తీసుకుపోయినందుకు వీళ్ళైతే కష్టమైతుంది అని చెప్పేసి దాని నుంచి పక్కదారులు పట్టించడానికి ఈ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఇంకొకటి కాదు, ఇది రేట్ కార్మికులకు పూర్తి వివరాలు ఇచ్చేసి మీ దాన్ని మీరెట్లా ఆస్తులు వచ్చినాయి, మీకు ఇవాళ ఆస్తులు ఉన్నాయండి ఇవ్వాలని ప్రకటించుకుందాం. నేను 1972 వచ్చేసరికంటే నేను విద్యార్థి సంఘం స్టార్ట్ అయినా, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాకున్న ఆస్తులు ఏంటిది ఏంటిది అనేది ప్రకటిద్దాం. ఇవాళ కృష్ణ గారికి ఉన్న ఆస్తులు ఏంటి, ఆనాడు ఉన్నది ఏంటిది, నీకు పార్టీ అలవెన్స్ నుంచి తీసుకొని ఇవాళ నీ ఆస్తులు నీ నీ చదువులకు నీ పిల్లలకు నీకు అన్ని కోట్లాది రూపాయల ఆస్తులు నీకు ఎట్లా జమ అయినాయి అనేది నేను కూడా నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. మిత్తె నరేందర్ ఇవాళ బీడీ వర్కర్స్ యూనియన్కి వచ్చిన తర్వాత ఆయన బీడీ కార్మికులను అడ్డం పెట్టుకొని లేదా బీడీ సీట్ల దగ్గర ప్రజెంటేషన్స్ తీసుకుని ఆయన కూడా రేపు ప్రజల ముందుకు ఒక్కొక్కటిగా బయటకు తీసుకొస్తామని కూడా చెప్తున్నాం. రేపు నేను ఒకటే చెప్తున్నాను, ఒకవేళ ఈ కార్మిక సంఘానికి సంబంధించింది కానీ లేదా మా పార్టీకి సంబంధించిన దాన్ని కానీ ఎక్కడైనా ఫ్రాడ్ చేసినట్టయితే, ఎక్కడ ఒక గుంట కానీ లేకపోతే ఒక రూపాయి కానీ నేను ఫ్రాడ్ చేసినట్టు ఉంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి నిజామాబాద్ నుంచి నేను నాకున్న 2 ఎకరాలని నా ఇల్లును వదిలేసి ఈ నిజామాబాద్ టౌన్ నుంచి నగరం నుంచి నేను బయటకు పోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నరేందర్ కానీ కృష్ణ కానీ లేదా ఉప్పల ప్రభాకర్ కానీ వాళ్ళ ఆస్తుల్ని డబ్బుల కింద మీరు అక్రమంగా పంపించిందని చెప్పేసి ఇలా ప్రజాప్రతినిధులతో కానీ లేదా మేధావులతో కానీ పౌరత్వ నాయకులతో కానీ లేదా మన కమ్యూనిస్టు సానుభూతి పరులతోనే ఒక ఎంక్వైరీ కమిటీ వేద్దాం. మన ఆస్తులలో ఎవరు తప్పు చేశారు, ఈ నిజామాబాద్ జిల్లాను వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. నేను సిద్ధంగా ఉన్నాను. నేను కౌన్సిల్లో 10 సంవత్సరాలు నేను కౌన్సిలర్గా కార్పొరేటర్గా చేసినాను. ఎక్కడైనా ఒక రూపాయి ఫ్రాడ్ చేసినట్టయితే, ఒకటి ఏదైనా తప్పు చేసినట్టయితే నేను దానికి శిక్ష అనుభవించాలనుకున్నాను. నాకు ఏ పార్టీ అయితే ఏ క్రమశిక్షణ ఇచ్చిందో దాంతోనే నేను ఉన్నాను తప్ప ఇంకోటి లేదు. మా ఉంచే ఆస్తులకెళ్ళి ఎక్కడ కూడా మేము తప్పుడు మార్గంలో వచ్చి ప్రెస్ వాళ్ళైనా సరే విచారం చేసి తప్పుడు మార్గంలో ఒక రూపాయి కూడా సంపాదించినట్టు ఉన్నట్టయితే నేను ఖచ్చితంగా నగరం నుంచి వదిలిపెట్టుకోవటానుకున్నాను. మిమ్మల్ని అడుగుతున్నాను ముగ్గురిని, ఈనాడు బిద్దె నరేందర్, గుబ్బల ప్రభాకర్, వనమాల కృష్ణ, మీరు సిద్ధంగా ఉన్నారా? మీ ఆస్తులను ప్రకటించండి. మేము గతంలోనే మేము చెప్పినాం మీ ఆస్తులు ఏమున్నాయో మీరు ప్రకటించండి అని చెప్తున్నాను. ఈ రోజు నేను సవాలు విసురుతున్నాను. నాకున్న ఆస్తులన్నింటి ప్రజల ముందు పెడతా, పత్రికా విలేకరుల ముందు పెడతా, మేధావులు విప్లవ మేధావులు ఎవరైతే కమ్యూనిస్టు సానుభూతి పరులు ఉన్నారో కమ్యూనిజాన్ని కోరుకునే వాళ్ళకు ముందట పెడతాను. మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి నేను ఇవాళ ఛాలెంజ్ విస్తుతున్నానని చెప్పేసి నేను చేస్తున్నాను. ఎలాంటి దానికైనా కానీ నేను సిద్ధంగా ఉన్నాను. ఇంత గతంలో కూడా పార్టీకి చెప్పాను, మీరు ఏదైనా ఎక్కడైనా తప్పు జరిగితే మీరు విచారం చేయండి, శిక్ష చేయండి. అందరికీ కూడా అదే పద్ధతి ఆలోచించారు. ఇయ్యాలో ఒక భూమిని అమ్ముకోవడానికి తప్పుడు మార్గంలో ఈ 3 ఎకరాల 10 గుంటలను అమ్ముకొని దానిలో ఎక్కడనో ప్రభాకర్దేమో ఇక్కడ కట్టడానికి ఇష్టం లేదు, ఆర్మూర్లోనే కట్టాలనేది ఉంది. ఇక్కడ ఏమాత్రమైన కార్యక్రమాలు జరగడానికి ఇష్టం లేదు ప్రభాకర్కు. కృష్ణకు నరేందర్కు దీన్ని అమ్ముకుంటే మా సొంతాలకు మాకు ఉపయోగపడుతుంది అనే తప్పుడు ఆలోచనలు తప్పుడు మార్గంలో వాళ్ళు పోతున్నారు. కాబట్టి దీనిపై మేము విచారణకు సిద్ధంగా ఉన్నాం. మేధావులతోని కంపే వేయడానికి కానీ పత్రికా విలేకరులతో కంపే వేయడానికి కానీ విప్లవ పార్టీల మేధావులతో వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి మీరు సిద్ధంగా ఉన్నారని నేను సవాలు విస్తున్నాను. లెనిన్ జయంతి రోజు అయినటువంటి 22 ఏప్రిల్ 2022న సభ జరిపే పేరుతో వివి గారు మా యూనియన్ పైన, మా పార్టీ పైన, నాయకులపైన తప్పుడు ఆరోపణలు చేశాడు, ఛాలెంజ్లు సవాళ్లు విసిరారు. ఆ ఛాలెంజ్లను సవాళ్లను మేము స్వీకరిస్తున్నాం, మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఎక్కడ తప్పు దొల్లిందో నిరూపించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఈ అసత్య ఆరోపణలను, వివి గారు చేసినటువంటి ఆరోపణలను, పాపయ్య గారు చేసినటువంటి తప్పుడు ఆరోపణలను, తప్పుడు మాటల్ని సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా వాటిని మేము ఖండిస్తున్నాం. ముందుగా
ప్రధానంగా ఆస్తుల్ని కూడబెట్టుకోవడానికి మాత్రమే లేదా ఆస్తుల్ని సంపాదించడం కోసం మాత్రమే వీళ్ళు పనిచేస్తున్నారనేటటువంటి విషయంలో ఎలాంటి వాస్తవం లేదు. మా యూనియన్ 97లో 36 గుంటల భూమిని ఖరీదు, దానికి సంబంధించినటువంటి కాగితం మా దగ్గర వ్రాతపూర్వకంగా ఉంది. ఈ విషయంలో రిజిస్ట్రేషన్ చేయిస్తారని తాత్చర్యం చేస్తుంటే జిల్లా పార్టీలో చర్చించాం, వాటి నిర్ణయం జరిగింది. రాష్ట్ర పార్టీలో చర్చించాం, దానికి సంబంధించిన నిర్ణయం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం చేయడం జరిగింది. కానీ కట్టు కథలు చెప్పి ఈ భూమిని కొట్టేయడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఆకుల పాపయ్య, ఇది చాలా అన్యాయమైనటువంటిది. ఈ 97లో మేము ఖరీదు చేసినటువంటి సర్వే నంబర్ 1535లో 36 గుంటల భూమిని 7/7/97 బయానబెట్టాం. బయానబెట్టినటువంటి కాగితం స్వయం దస్తూరితో ఆకుల పాపయ్యనే రాశాడు. దానికి సాక్షి కూడా చాలా మంది ఉన్నారు. అదే రకంగా ఏప్రిల్ 98లో 2వ కిస్తిగా 60,000 రూపాయలు అమ్మినటువంటి యజమానికి చెల్లించిన దాంట్లో ఆ రసీదు కూడా పాపయ్యనే రాశాడు. దాది కూడా రాతపూర్వకంగా ఇవ్వాలి మా దగ్గర ఉంది. ఈ భూమి విషయం ఇలా మేము ఖరీదు చేసి 3వ కిస్తి కూడా 56,500 రూపాయలు కట్టడానికి ఊండ్ర శేషన్న రామ వరకు కట్టడానికి మేము వెళితే ఆ యజమాని లేకపోవడం వల్ల నా పొలం దగ్గరనే వాళ్ళు ప్రతిరోజు వస్తారు, వాళ్ళ పొలం ఉందనేటటువంటి పేరుతో నా దగ్గర డబ్బులు తీసుకొని డబ్బులు కట్టేసామని చెప్పి చెప్పాడు. తెల్లారో మర్నాడో ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు తప్పించుకొని తిరుగుతున్నటువంటిది పాపయ్య. ఈ విషయం చర్చించినప్పుడు ఈ భూమి యూనియన్ది కాదని అన్నాడు. యూనియన్ పేరు మీద ఉంది, యూనియన్ది కాదు, ఇది వ్యక్తులుగా ఖరీదు చేశామని చెప్పి 36 గుంటల భూమి తన పేరు మీద 98 ఆగస్టు 1వ తేదీన ఆయన 6R చేయించుకున్నాడు. ఈ 6R రిఫరెన్స్ గా ఒక కాగితం పెట్టాడు. అది సర్వే నంబర్ 899. ఆయన పేరు ఏంటంటే ఇక్కడ ఆకుల పాపయ్య పేర్కొన్నటువంటి పేరు రాజంపేట భూమయ్య, తండ్రి బాలయ్య అనేటటువంటి ఆయన భూమిగా ఆయన రిఫరెన్స్ పెట్టి పట్టా చేయించుకున్నటువంటి పరిస్థితి. అందులో 36 గుంటల్లో దాదాపు సగం పైగా భూమి ఇవాళ ఆయన అమ్ముకున్నటువంటిది. అక్కడ ఎడమ బందుకున్నటువంటి ఇండ్లన్నీ కూడా ఈయన అమ్మినటువంటి దాంట్లోనే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు నిర్మాణం చేసుకున్నారు. కుడివైపు కొంత భూమి ఇంకా ఉంది ఇప్పటికి. ఇలా 1735 సర్వే నంబర్లో 36 గుంటల భూమి ఆయన పేరు మీద చేసుకున్నటువంటి దానికి వ్యతిరేకంగా మేము ఆర్డీఓలో పిటిషన్ వేస్తే 2016లో ఆర్డీఓ గారు ఒక ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ ప్రకారం ఆకుల పాపయ్య ఫ్రాడ్ చేశాడు, అధికారుల్ని మేనేజ్ చేశాడు అని చెప్పి తీర్పిచ్చింది. ఆ రకంగా ఆయన పేరు మీద పానీలో పేరు తొలగించాలని చెప్పి కూడా ఆర్డర్ ఇచ్చింది. కనుకనే ఆ భూమి మాది, ఇవాళ నువ్వు ఏదైతే ఛాలెంజ్ చేస్తున్నావో, ఏదైతే సవాల్ చేస్తున్నావో, మేము ఇవాళ సవాల్ చేస్తున్నావు. ఆ కాగితం నీ దస్తూరుతోటే రాసినటువంటి కాగితం ఉంది. అదేవిధంగా ఆర్డీఓ గారి ఆర్డర్ ఉంది. ఈ ఆర్డర్ ప్రకారం ఆ భూమి మా యూనియన్ అని చాలా స్పష్టంగా మేము పేర్కొంటున్నాం. ఈ భూమి కొట్టేసామంటే కాదు కాదు, 1735లో 40 గుంటల భూమి ఉందన్నాం. మిత్రమా, 40 గుంటలు కాదు, మేము ఉండ్ర శేషన్న దగ్గర ఖరీదు చేసినటువంటి 1735 సర్వే నంబర్లో దాదాపు 18 గుంటలు ఉంది. అదేవిధంగా ఊండ్ర శేషన్న రామవ దగ్గర ఖరీదు చేసినటువంటి దాంట్లో అదే సర్వే నంబర్లో 36 గుంటల భూమి ఉంది. అంటే 36, 18, 54 గుంటల భూమి, 40 గుంటలు కాదు. ఈ 36 గుంటల భూమిని కొట్టేసి ఇవాళ నీతులు మాట్లాడడం అనేటటువంటిది, ఒకవేళ కొట్టేసేటట్లయితే నేను ఊరు విడిచిపోతానన్నావు. ఇది ఇవాళ పత్రిక విలేకరుల ముందు మేము పెడుతున్నాం. ఇది మా పేరు మీద ఉన్నటువంటిది, మీ పేరు మీద చేసుకోవడానికి ఏ ఆధారం ఉందని మేము అడుగుతున్నాం. ఒక్క కాగితం ఉందా? ఏమైనట్టే వ్యక్తులని కృష్ణను, అందులో నరేందర్ని,
मेरे कुट्टा गंगाधर ने कटवंट आयने लो अदे विरिंगा पुन्नु लक्ष्मी पापा या इधर करी जैसे मंटुलो ऐसी करी जैसे ऐसी कोई पैरों काई कमल उंडा नहीं था यंतु ग्लेडर में प्रस्तुतना वो कबेरा क्रिस्टल उन्हें इधर नो आप भूमि नुची बेद कर दिया व्यक्ति का करी जैसे हमने कट्टू कटे ये देखते हो अंदर क्रिस्टल नरेंद्र नो बेद कर जैसे हम जब चिपतुना वे बेद कर जेड़ा ने की ये में ना काई तो उंडा में प्रस्तुतना काई तो लेकु आधार लेकु एवरदो भूमि ओक रेफरेंस सर्वे नंबर नी नु पेट्टी नी पेरना पट्टा चेसुकुन्नदी इदी तप्पुड़ पद्धति कादा अनि चेप्पि पापय नेनु प्रश्निस्तुन्नां ఇట్లాంటి వాళ్ళను పక్కన పెట్టుకొని వివి గారు వేమపల్లి వెంకట రామయ్య గారు నీతులు వల్లిస్తూ ఇవాళ బక్రాన్లో అన్యాయం జరిగింది బక్రాన్ కార్మికులు డబ్బులు పంచలేదన్నారు ఇవ్వాలని కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా డబ్బులు ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కొట్లాడి యజమాని ఇవ్వలేని పరిస్థితిలో యజమాని ఆస్తులు యాక్షన్ పెడితే అందులో పాల్గొన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూమిని కబ్జా చేయకుండా మేము ఆందోళన చేశాం పోరాటం చేశాం దాని ఫలితంగా కోటి రూపాయలు ఇవ్వడానికి ముందుకొచ్చారు దాని ప్రకారం 2014 మే వరకు 54 లక్షల 50000 రూపాయల అకౌంట్ లో జమ అయ్యాయి ఆ తర్వాత డబ్బులు పంచండి పంచే క్రమములు ఇస్తా ఉన్నారు పంచే క్రమములు 35 లక్షలు మా మిత్రుడికి ఇచ్చా ఆ డబ్బులో ఒక్క రూపాయి కూడా చేతి నుండి నేను తీసుకున్నది లేదు అకౌంట్ లో మాత్రమే వేయించాం అకౌంట్ ద్వారా మాత్రమే డిస్ట్రిబ్యూషన్ చేయించాం డిస్ట్రిబ్యూషన్ చేసేటటువంటి దాంట్లో మా కామ్రేడ్ ముత్తన్న ఉన్నాడు అదే విధంగా ఆల్తో ఉన్నటువంటి భూమయ్య ఉన్నాడు అదే విధంగా కామ్రేడ్ నరేందర్ ఉన్నాడు అంత ముందు సూర్య శివాజీ ఉన్నాడు సత్యకం ఉంది అట్లా కార్యకర్తల ద్వారా మాత్రమే డిస్ట్రిబ్యూషన్ చేశాం ఇవాల కేవలం 1,38,000 రూపాయల 360 రూపాయలు మాత్రమే కార్మిక దొరకట్లేదు అంత డబ్బు కేవలం ఒక 98 మంది మాత్రమే ఇంకా బాకీ ఉన్నటువంటి పరిస్థితి వీడు పంచలేదు పంచలేదు కాకమ్మ కథలు చెప్తున్నటువంటి స్థితిని ఇవాల మనం చూస్తున్నాం ఇది జిల్లా బీడి వర్కర్స్ యూనియన్లో చర్చించాం రాష్ట్ర బీడి వర్కర్స్ యూనియన్లో చర్చించాం జిల్లా ఐఎఫ్టీయూ కమిటీలో చర్చించాం రాష్ట్ర ఐఎఫ్టీయూ కమిటీలో చర్చించాం చివరికి ఆల్ ఇండియా ఐఎఫ్టీ జాతీయ కమిటీలో కూడా చర్చ జరిగింది నిరాధారమైనటువంటి ఆరోపణ భూమన్న చేసాడు ఇది తప్పు భవిష్యత్తులో ఇలాంటి చేయకూడదని చెప్పి ఆల్ ఇండియా ఐఎఫ్టీ కమిటీ తీర్మానం చేసింది కానీ ఇక్కడ మౌలికంగా పాపయ్య పాపయ్యతో ఉండేటటువంటి వాళ్ళు తప్పుడు విధానాలను అనుసరిస్తున్నారు గనుక వాళ్ళకి వ్యతిరేకంగా ఏ ఉద్యమం అయితే కొనసాగుతూ ఉందో దాంట్లో ఈ బక్రాన్ బీడీని ఒక పావుగా వాడుకుంటున్నారు అట్లాగే బీడీ వర్కర్స్ ని కరీ చేసినటువంటి భూమిని కొట్టేసి నీతులు వల్లిస్తున్నాడు పాపయ్య మేము ఛాలెంజ్ చేస్తున్నాం నిరూపించండి అని చెప్పి మేము అంటున్నాం నీవు ఇది తప్పు కాదా ఆర్డీఓ ఇచ్చినటువంటి ఆర్డర్ పాపయ్య తప్పు చేశాడు ఫ్రాడ్ చేశాడు అని ఓపెన్ గా జడ్జిమెంట్ ఉందే ఈ జడ్జిమెంట్ ని కాదంటావా అని మేము అడుగుతున్నాం ఇవాళ ఇంత వాస్తవం బీడీ వర్కర్స్ ని వెనకాల ఉంటే బీడీ వర్కర్స్ తో ఉంటే దీని అమ్ముకోవడానికి ప్రయత్నం చేశారంటారు ఎక్కడ అమ్ముకోవడానికి ప్రయత్నం చేశామో చూపించండి ఎవరైనా కొంటారని చెప్పి ఎక్కడ చెప్పామా అనేటటువంటిది కూడా మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాకమ్మ కథను చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే చరిత్ర చెత్త కుప్పలో కలిసిపోక తప్పనటువంటి పరిస్థితి వస్తుందని ఆ మిత్రులకు నేను తెలియజేస్తున్నా ఇప్పటి సిపిఎంఎల్ ప్రజాపంద నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున మా వివరణ ముఖ్యంగా సంబంధం లేని విషయాన్ని అట్లాగే అసలు ఏదైతే భూమిని కాజేసిన అంశాన్ని పక్కదోవ పట్టించే విధంగా అనేక అనేక విషయాల్ని ఈరోజు పాపయ్య ముందు తీసుకొచ్చాడు ఒకటే గుర్తు చేస్తా ఉన్నాం ఒక విప్లవ పార్టీలో అంతర్గత నిర్మాణంలో అనేక అంశాలను చర్చించడం జరుగుతూ ఉంటుంది బహిర్గతం చేసుకో నిర్మాణ పద్ధతి పాపయ్య కూడా ఆ విషయం తెలుసు కానీ ఇవాళ ఏదైతే భారత విప్లవాన్ని విజయవంతం చేసుకోవడానికి భారతదేశంలోనూ ప్రపంచంలోనూ అనేక మార్పులు జరుగుతూ ఉన్నాయి వ్యవసాయ రంగంలో మార్పులు జరుగుతూ ఉన్నాయి అట్లాగే అంతర్జాతీయంగా ఈ దేశ సంబంధాలతోని మార్పులు జరుగుతూ ఉన్నాయి ఈ అంశాలను మా పార్టీ 40 సంవత్సరాలుగా
ఏదైతే కేంద్ర కమిటీలో అంతర్గత చర్చలు కొనసాగిస్తా ఉంటే వాటిని మా కేంద్ర కమిటీ జరుగుతున్న మార్పుల్ని చూడ నిరాకరించడంతోని ఒక నియంత పోకడంతోని మా అభిప్రాయాల్ని అంచివేస్తా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ రాష్ట్ర కమిటీ మీరు అనుసరించే పద్ధతితోని విప్లవం విజయవంతం కాదు పిడివాదం అది మార్క్సిజానికి విరుద్ధమైంది అశాస్త్రీయమైంది అని చెప్పేసి 40 సంవత్సరాలు కొట్లాడి కొట్లాడి ఆ కేంద్ర కమిటీకి మారాలని చెప్పేసి నిర్ధారణకు వచ్చి విప్లవం విజయవంతం కావడానికి అమరవీరుల లక్ష్యాన్ని సాధించడానికి మాత్రమే మేము ప్రజాపంద మార్గాన్ని ఎంచుకున్నాం ప్రజాపంద మార్గంలో ప్రయాణిస్తున్నాం ఈ అంశాన్ని పక్కదోవ పెట్టించడానికి సైద్ధాంతికంగా వాళ్ళ దగ్గర జవాబు లేక ఈ రోజు అనేక ఆరోపణలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ మరొక విషయాన్ని ఏదైతే విప్లవ సాంప్రదాయం విప్లవ పార్టీ నిర్మాణం ఇప్పటికి 69 నుంచి 2022 వరకు అనేక చీలికలు వచ్చాయి అనేక ఘర్షణలు జరిగాయి ఆ తర్వాత అన్ని చరిత్రల్ని పరిశీలిస్తే మెజారిటీ ఏ పార్టీలో ఉంటుందో మెజారిటీ కమిటీలు మెజారిటీ సభ్యులు ఏ నిర్మాణంలో ఉంటుందో ఆ ఆస్తులు కానీ ఆఫీసులు కానీ వాళ్ళకే చెందుతాయి 84లో చూసాం అట్లాగే న్యూ డెమోక్రసీలో చిలిక వర్గం వెళ్ళిపోయినప్పుడు చూసాం అదే సాంప్రదాయాన్ని అదే పద్ధతిని ప్రజాపంద అనుసరించమని చెప్పేసి చెప్తుంది తప్ప మరొకటి కాదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఎన్ఆర్ భవన్ విషయంలో మీకు చెప్పారు ఏదో మేము అవమానపరిచామని మమ్మల్ని అవమానపరిచారు వాళ్ళు మా ఉద్యమాన్ని అవమానపరిచారు ఎందుకు చెప్తున్నామంటే ఏదైతే మెజార్టీ మా వైపు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజాపంద వైపు ఉందో ఆ ప్రజాపంద రాష్ట్రంలో చర్చలు జరుగుతూ ఉన్నాయి ఆ రెండు రాష్ట్ర కమిటీలు మాట్లాడుకున్నాయి అదే వెలుగులో ఇక్కడ కూడా అదే ఎన్ఆర్ భవన్ని మేమిద్దరం అటు పాపయ్య వాళ్ళు అట్లాగే ఇటు ప్రజాపందగా మేము మా సెక్రటరీ కృష్ణ మేము ఆడుకుంటా ఉన్నాం ఆకస్మికంగా మాతో చర్చించకుండా లెనిన్ జయంతి సందర్భంగా అని చెప్పేసి ఏదైతే మేము చెప్తా ఉన్నామో ఒకటే గుర్తు చేస్తా ఉన్నాం కలర్ వేసావు ఏసి న్యూ డెమోక్రసీ రాయడం అనేది సమంజేస్తామా నిన్నటి వరకు నువ్వు 20 తారీఖు కలర్ వేసే వరకు ఇద్దరం వాడుకుంటున్నాం ఇయ్యాల మేము వాడుకుంటున్నాం ఆ సందర్భంగా 3 సార్లు ఆత్మ పాపయ్య నాకు ఫోన్ చేశాడు మేధావుల సమక్షంలో సమస్యను పరిష్కరించుకుందామని చెప్పాడు అప్పుడు నేను జవాబు చెప్పాను రాష్ట్ర స్థాయిలో చర్చలు ముగిసిన తర్వాత మీ రాష్ట్ర ప్రతినిధి మా రాష్ట్ర ప్రతినిధి ఇక్కడ జిల్లా ప్రతినిధులు కలిసి మనం చర్చించుకుందామని చెప్పి చెప్పాం అంతేకాదు ఈ రోజు వాళ్ళు మా జిల్లా కమిటీలో 4 మాత్రమే ఉన్నారు ఆ 4 మేము 29, 12, 20, 22 అంటే పార్టీ వేరు కాకముందే వాళ్ళని తొలగించాం 6 మూరులో దాసును తొలగించాం ఇది వాస్తవం కాదా అడుగుతున్నా నేను అందుకనే కామ్రేడ్స్ ఈ రోజు 36 గుంటల భూమి ఎక్కడ తన ఆక్రమణ తన కబ్జా తన స్వార్థం దేశ ప్రజలకు నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఎక్కడ బట్టబడితం భయంతోని ఈరోజు ఇటువంటి ఆరోపణలు చేయడము ఇంకా ఏదో సామెత 3 సామెత దొంగే దొంగ అన్నట్లు నీ నిజామాబాద్ వదిలి పెట్టిపోతానని చెప్పేసి సవాల్ చేస్తా ఉన్నాడు నేనేమంటుందంటే నిజామాబాద్ వదిలిపెట్టడం కాదు కదా ఈ రోజు నువ్వు ఇది నిరూపిస్తాం మేము నువ్వు ముందు జమానత్ తీయు నిజామాబాద్ వదిలిపెడతానని చెప్పేసి సవాల్ చేస్తున్నా నేను ఖచ్చితంగా రుజువు అవుతుంది ఆర్టీఓ తీర్పే రుజువు అయింది అంతేకాదు ఈ జిల్లాలో ఉన్న ఇంకొక భూమి కూడా ఆక్రమణ జరిగిందని చెప్పేసి మాకు పార్టీకి దరఖాస్తు పెట్టుకున్నాయని మా పార్టీలో ఉన్నాడు అన్నాడు పాపయ్య మా జిల్లా కమిటీలో ఉన్నాడు ఆ జిల్లా కమిటీలో మేము చర్చించినాం చర్చించి
మేం చెప్పాం ఎవరైతే అర్జీ చేసుకున్నారో భూమారెడ్డి అతను ఆ భూమారెడ్డికి ఈ భూమి దక్కుతుంది ఆయనకి హక్కులు ఉన్నాయి అని చెప్పేసి స్పష్టంగా తీర్మానం చేశాం మేము మా పార్టీ ఉన్నప్పుడే నీ మీద ఫిర్యాదులు వచ్చినాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు అని చెప్పేసి అట్లాగే ఈ రోజు బక్రాన్ సంబంధించి మా కృష్ణభై సార్ చెప్పాడు ఏ విప్లవ పార్టీ అయినా ఏ బూర్జువా పార్టీ అయినా విరాళాలు చేయకుండా విరాళాలను సేకరించకుండా ఎన్నికల్లో పోటీ చేయదు పార్టీ కార్యక్రమాలను రూపొందించుకోదు పార్టీ ఆఫీసుల్ని నా భవనాల్ని నిర్మాణం చేసుకోలేదు అందులో భాగంగానే మేము మా పార్టీగా సిపిఎంఎల్ పార్టీగా మేము చెప్తా ఉన్నాం దాదాపుగా మా కార్యకర్తల జీవనాన్ని ఉద్యమ నిర్మాణాన్ని ఉద్యమ భవిష్యత్తుని కాపాడుకోవడానికి విరాళాలు చేస్తాం అందులో భాగంగానే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గర చేసుకొస్తాం ఇంకొకరి దగ్గర చేస్తాం ఉద్యోగుల దగ్గర చేస్తాం అందులో బాగానే ఇది అని చెప్పేసి గుర్తు చేస్తూ ప్రతి సంవత్సరం లెక్కలుంటాయి అదే దాసు సొంత హ్యాండ్ రైటింగ్ తోని బక్రానికి సంబంధించిన ఆస్తులకు సంబంధించిన అట్లాగే పార్టీ వేరైతే మేము పార్టీ కోసం విరాళాలు సేకరించిందో ఆ లెక్కలు కూడా దాసు చూశాడు సంతకం ఉంది శివాజీ సంతకం ఉన్నాయి జిల్లా కమిటీకి మేము పంపించాం రాష్ట్ర కమిటీకి పంపించాం అందులో దాపరికం ఏమీ లేదు ఒక్క బక్రాని దగ్గరనే కాదు అనేక మంది విరాళాలు తీసుకున్నాం మేము లేదా పార్టీని నడిపించలేము పార్టీని రన్నింగ్ చేయలేము పార్టీ ఉద్యమాన్ని విప్లవ ఉద్యమాన్ని నిర్మించలేమనే విషయాన్ని మీరు స్పష్టం చేస్తా ఉన్నారు అందుకనే ఏ వ్యక్తి కాదు నువ్వు వ్యక్తిగతంగా 30 గుంటలు అమ్ముకున్నావు నువ్వు వ్యక్తిగతంగా ముగ్గురికి అమ్మేసినావు అది ఎలా బిఎంఏకి ఒక వ్యాపారికుడు అమ్మావు ఇంకా మిగతా వాళ్ళకి అమ్మావు అయ్యా ఆ భూమిని లక్షలాది మంది కార్మికులు ఈరోజు శ్రమ ఉంది ఆ లక్షలాది మంది కార్మికులకు ఆ భూమిని ఒప్పజెప్పమని చెప్పేసి సిపిఎంఎల్ ప్రజాబంధ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నారు.